హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను వేదాంశి కోసం అని చెప్పేసి జ్యువెలరీ ప్లస్ డ్రెస్ ఒకటి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇది బిగ్ బిలియన్ డేస్లో ఆఫర్లో వచ్చిందనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లస్ ఏంటంటే, ఈరోజు నిన్న 3 డేస్ బ్యాక్ బిగ్ బిలియన్ డేస్లో ఆఫర్ పెట్టారు, నాకు నోటిఫికేషన్ వచ్చింది. నేను అందుకని చెప్పేసి ఊరికే జస్ట్ ఓపెన్ చేశానన్నమాట. చేయగానే అన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చేసింది. సో అందుకని చెప్పేసి నాకు ఈ డ్రెస్ అయితే చూడగానే నచ్చేసిందనమాట. ఇదైతే నేను మా వేదాంశి కోసం అయితే ఈ డ్రెస్ బుక్ చేశానండి. మీకు కాస్ట్ ఎంతో అనుకుంటున్నారా? కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి. చూడండి, లోపల క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇట్లా గుచ్చుకోవడము అలా ఏమీ లేదనమాట. నేను ఓకే అని చెప్పేసి బుక్ చేశాను. నాకు ఈ హ్యాండ్ మేడ్ డిజైన్ నచ్చింది. ఈ సైడు ఇట్లా పడిపోకుండా ఇట్లా ఒక స్ట్రిప్ లాగా ఇచ్చేసారనమాట. ఇది ఇంకెందుకు లేటు, ఇది కాస్ట్ ఎంత చెప్తాను చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ అండి. 190 రూపీస్కి నాకు ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేసిందనమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ నాకు ఇది చాలా బాగా నచ్చేసి పెట్టాను. ఇది సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా దీన్ని కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే బై చేయొచ్చు, కానీ ఇప్పుడు రేట్ కొంచెం అప్ అండ్ డౌన్లో ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఒక డ్రెస్ అయితే బుక్ చేశాను. నేను ఎలా ఉంటాయి, ఏంటి క్వాలిటీ అని నేను ఎప్పుడు బుక్ చేయలేదండి. నాకు చాలా అయితే ఆఫర్స్, జుమ్కాస్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి, చాలా ఆఫర్లో వచ్చాయన్నమాట. కానీ ఇదైతే ఇంకొకటి వేదాంశి కోసము, నా కోసం, ఇద్దరు కోసమని చెప్పేసి బుక్ చేశాను. నాకు ఇది చాలా బాగా నచ్చిందన్నమాట. యాక్చువల్గా నేను ఇది బ్లూ అనుకొని పెట్టాను. యాక్చువల్లీ ఇది కలర్ నేవీ బ్లూ అని చెప్పేసి పెట్టాను, కానీ అది పెట్టినప్పుడే ఇది బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలరు ఓకే, నాకు క్వాలిటీ అది బాగా నచ్చింది. ఇది ఎంతో అనుకుంటున్నారా కాస్ట్ ఎంతో కాదండి, 140 రూపీస్ అనమాట. 140 రూపీస్కి బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చింది. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇంకా దానికి మ్యాచింగ్ ఇట్లా చిన్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఏదన్నా మ్యాచింగ్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ గోల్డ్వి ఉన్నా కూడా నాకు మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఎప్పుడు మ్యాచింగ్ ఇలా తీసుకుంటూ ఉంటాను. నాకే కాదు, వేదాంశి ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. చూడండి ఇలా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 142 రూపీస్ అండి. 140 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చింది. ఇంకా ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి. నాకు అన్నీ ఎక్కువ చూసే టైం లేక నేను ఇది రెండే ఆర్డర్ చేశాను. సరే చూద్దాము, తక్కువ ప్రైసే కదా, ఎంత క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి చూద్దాము అనేసి పెట్టాను. చూడండి ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదైతే వేదాంశికైనా నాకైనా ఎవరికోసమైనా బుక్ చేస్తాను. ఈ ఐటెం కూడా ఎవరికైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే దీన్ని బై చేసుకోవచ్చు. ఇవి రెండు అయితే రోజైతే నైట్ చపాతీ చేస్తున్నాను. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను, ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకుని దానిలో కొంచెం బియ్యం పిండి, కొంచెం మిల్క్ అవి యాడ్ చేసుకుంటే మనకి చపాతీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ కొంచెం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ అన్నీ కూల్ అయిపోయి ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిన తర్వాత ఆ వాటర్ని చపాతీ పిండి కలపడానికి యూస్ చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా
చాలా బాగుస్తాయన్నమాట. ఈ చిట్కా అయితే 100% పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంత ఒకసారి అలా కలుపుకున్నాను అనమాట. దానిలో సాల్ట్ వేయడం మర్చిపోయానండి. అందుకని చెప్పేసి పిండి కొంచెం కలిపిన తర్వాత సాల్ట్ వేయాలని గుర్తొచ్చింది. అందుకని చెప్పి సాల్ట్ వేసి ఈ ఐస్ క్యూబ్స్ కరిగిన వాటర్ని వేసుకొని చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. దానికి కాంబినేషన్లో ఈరోజు బెండకాయ ఫ్రై చేశానన్నమాట. ఇది నైట్ మేము డిన్నర్కి ఈ రెండు కాంబినేషన్ అయితే చేశాను. ఇంకా చపాతీలు ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చపాతీ పిండి కొంచెం నానిన తర్వాత ఒక చిన్న ముద్దలాగా చిన్న ముద్ద తీసుకొని దాన్ని బియ్యం పిండి వేసుకొని రుద్దుకుంటే చపాతీలు బాగా వస్తాయండి. బియ్యం పిండి రుద్దడానికి కూడా గోధుమ పిండి యూజ్ చేయకుండా బియ్యం పిండి యూజ్ చేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల చపాతీలు చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా బియ్యం పిండి వేసుకొని రుద్దుకోవడం వల్ల కూడా చపాతీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఇవి ప్యాన్ మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. చపాతీలు చాలా బాగా వస్తాయి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ అయితే కొంతమంది ఏంటంటే బట్టర్ వేస్తుంటారు, రకరకాలు వేస్తుంటారు కదా, ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఇవి వేసుకుంటే చాలు. మనం కాల్చేటప్పుడు కూడా మనం ఆయిల్ కానీ వేసుకోకుండా ఊరికే కాల్చుకుంటే సరిపోతుంది. రోటీలాగా చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా. కొంతమంది నూనె కూడా వేసుకుంటారు. ఆ నూనె కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. ఇలా పిండి కలుపుకునేటప్పుడే కొంచెం వేసుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. చాలా ఈజీగా మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నూనె ఇలాంటివి ఏమీ వేయను. పిండి కలిపేటప్పుడే ఒక 2 డ్రాప్స్ అట్లా వేస్తుంటాను అనమాట. ఈ మధ్య చపాతీలు ఇవి చేయడం తగ్గించేసాను వేదాంశి తోటి, నాకు చేయడానికి కుదరక. బట్ ఈరోజు ఏంటంటే చపాతీలోకి ఇంకా బెండకాయ ఫ్రై చేశాను కదా అని చెప్పేసి ఈరోజు అయితే చపాతీ చేశాను. నేను ఈ టిప్స్ అయితే ఫాలో చేస్తుంటాను. ఎవరైనా మీలో కొంతమందికైనా ఇవైతే చపాతీలు సాఫ్ట్గా రావడానికి ఇంకెవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ టిప్స్తో సహా ఈరోజు మీకు ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అదేనండి ఈరోజు బ్లాగ్ అమెజాన్లో నేను తీసుకున్న ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్న ఐటమ్స్ ప్లస్ చపాతీలు సాఫ్ట్గా రావడానికి 2 టిప్స్ అయితే ఈరోజు వీడియోలో చూపించాను.